हेलो हाय वेलकम बैक टू माय चैनल ना पेरु प्रियांका एंड ना चैनल नी फर्स्ट टाइम चूस्ते गनका लाइक शेयर एंड सब्सक्राइब चेसुकोवडम मर्चिपोवद्दु सो ఈ రోజు నేను స్పెసిఫిక్గా డియోడ్రెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను. చాలామందికి మనకి డియోడ్రెంట్స్ వాడే అలవాటు అయితే ఉంది. మార్కెట్లో అవైలబుల్ ఉన్న డియోడ్రెంట్స్లో చాలా వరకు టాక్సిక్ కెమికల్స్ అనేవి ఉన్నాయి. సో డియోడ్రెంట్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి, సేఫర్ ఆప్షన్స్ ఏంటి, ఆ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చెప్పి ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి మెయిన్గా డియోడ్రెంట్స్లో ఆల్కహాల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డియో స్ప్రేస్ ఉంటాయి కదా, మనకి ఫ్రేగ్రెన్స్ అది కొట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. కాకపోతే రోజంతా అది ఉండదు, ఫేడ్ అయిపోతుంది ఓవర్ టైంలో. సో ఆల్కహాల్ అనేది మన డియోడ్రెంట్స్లో చాలా వరకు అవాయిడ్ చేయడం బెస్ట్ అన్నమాట. ఆల్కహాల్ వల్ల మన స్కిన్ ఇరిటేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నది అండ్ ఆల్సో పిగ్మెంటేషన్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అందువల్ల చాలామందికి అండర్ ఆర్మ్ డార్క్నెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మెయిన్గా మీరు వాడే డియోడ్రెంట్స్ చూసుకోండి. అమ్మాయిల్లో అయితే పీసీఓడి ఇష్యూస్ వల్ల మనకి అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ అనేవి ఇష్యూ ఉంటుంది. ఇది కాకుండా అండ్ ఇంకొక రీజన్ వచ్చి హార్మోనల్ చేంజెస్. చాలా వరకు లైక్ మ్యాక్సిమం అయితే ఈ డియోడ్రెంట్స్ వల్లే మనకి అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో మీ డియోడ్రెంట్స్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చి ట్రైక్లోజన్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఫార్మర్స్ పెస్టిసైడ్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఒకసారి ఆలోచించండి, ఆ యూజ్ చేసే ఇంగ్రీడియంటే మనం డియోస్లో కూడా యూజ్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బ్యాక్టీరియా కాజింగ్ లేదంటే ఆడో కాజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది సోప్స్లో కూడా యూజ్ చేసేవాళ్ళు, కాకపోతే ఎక్వటిక్ లైఫ్కి దీనివల్ల రిస్క్ ఉంది అని చెప్పి ఎఫ్డీఏ అనేది దీన్ని బ్యాన్ చేసింది. కాకపోతే డియోడ్రెంట్స్లో అనేవి ఇంకా ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ ఇంగ్రీడియంట్ వల్ల ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి కొన్ని ఎవిడెన్సెస్ ఆర్ కొన్ని రీసెర్చెస్ ద్వారా ఈ విషయం అయితే తెలిసింది. సో పారాబెన్స్ అండ్ తెలేజ్ ఇవేంటంటే మనకి ప్రిజర్వేటివ్స్ అండ్ ఫ్రేగ్రెన్స్ లైఫ్ని లైక్ ఫ్రేగ్రెన్స్ షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు కామన్గా మనకి డియోడ్రెంట్స్లో. సో వీటి వల్ల ఇష్యూ ఏంటంటే స్కిన్ ర్యాషెస్ కానీ లేకపోతే పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఫ్రేగ్రెన్స్. ఆఫ్కోర్స్ ఇది లేకుండా మనకి ఎక్కడ డియోడ్రెంట్స్ అనేవి ఉండవు అనుకోండి. కాకపోతే ఈ ఫ్రేగ్రెన్స్ వల్ల ఏంటంటే బ్రాండ్స్కి ఒక బెనిఫిట్ ఉంటుంది. ఈ ఫ్రేగ్రెన్స్ అని ఒక్క ఇంగ్రీడియంట్స్ లిస్ట్ వాళ్ళ లిస్ట్లో మెన్షన్ చేసి దాని కింద వీళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేసే ఆప్షన్ అయితే మనకి బ్రాండ్స్కి ఉంది. సో ఈ ఫ్రేగ్రెన్స్ కింద ఏమేం కెమికల్స్ యూజ్ చేశారు, ఏమేం కాంపౌండ్స్ వాళ్ళు యూజ్ చేశారు అని చెప్పి మనకి తెలుసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఇది కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్. అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ నేచురలీ డిరైవ్డ్ ఫ్రేగ్రెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం బెటర్. ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే బ్యూటేన్ అండ్ అల్యూమినియం. అల్యూమినియం అయితే మన స్వెట్టింగ్ అనే ఒక న్యాచురల్ ప్రాసెస్ని ఇది ఆపేస్తుంది. సో స్వెట్టింగ్ లైక్ మనం డియోడ్రెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము, మన బాడీ ఓడర్ కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి లేదు అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం లైక్ ప్లెజెంట్గా మనం స్మెల్ చేయాలి అని చెప్పి మనం డియోడ్రెంట్స్ అనేవి వాడతాం. కాకపోతే ఈ అల్యూమినియం అనే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆ న్యాచురల్ ప్రాసెస్ని ఆపేస్తుంది. సో అందుకోసం అని చెప్పి అల్యూమినియం మ్యాక్సిమం మీ డియోడ్రెంట్స్లో ఉంటే కనుక ఆ డియోస్ని అవాయిడ్ చేయండి. అసలు మార్కెట్లో డియోస్ అనేవి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? సో మార్కెట్లో ఉన్న డియోడ్రెంట్స్లో ది బెస్ట్ అండ్ సేఫెస్ట్ డియోడ్రెంట్స్ ఏవి మనం ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి నేను కొన్ని చెప్తాను. సో ఫస్ట్, ఫ్రేగ్రెన్స్ అనేది నేచురలీ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ లేదంటే సేఫ్ ఫ్రేగ్రెన్స్ అని ఒకవేళ ఏమైనా క్లెయిమ్స్ ఉంటే అట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. నెంబర్ టూ, యాంటీబ్యాక్టీరియల్ లేదు అంటే జర్మ్ ఫైటింగ్ లైక్ ఇంగ్రీడియంట్స్ లేదంటే అట్లా ఏమైనా క్లెయిమ్స్ ఉన్నట్టయితే చాలా వరకు ఆ పర్టికులర్ డియోర్స్లో ట్రైక్లోజన్ అనే ఇంగ్రీడియంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి క్లెయిమ్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే ఇట్లాంటి క్లెయిమ్స్ ఉన్న ఏ డియోస్ మీరు కొనుక్కోకపోవడం బెస్ట్. సో ఈ ట్రైక్లోజన్ బదులు మనం టీట్రీ ఆయిల్ లేదంటే క్లోవ్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు. ఇవి కూడా యాంటీబ్యాక్టీరియల్ అన్నమాట. సో ఇట్లాంటి క్లెయిమ్స్ ఉన్న డియోడ్రెంట్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్. అండ్ సేఫెస్ట్ ఆప్షన్స్ ఏవి ఉన్నాయి డియోస్ ఇండియన్ మార్కెట్లో అనేవి నేను కొన్ని డిస్క్రిప్షన్ లింక్స్ అయితే నేను కింద మెన్షన్ చేస్తాను. సో మీరు ఆ డియోడ్రెంట్స్ని చెక్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా డియోడ్రెంట్స్ అనేవి కంప్లీట్గా వాడడం ఆపేశాను. పర్ఫ్యూమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే పర్ఫ్యూమ్స్ మనం ఒకటి కొన్నాము అంటే అది మనం జస్ట్ ఒకేషనల్గా వాడతాము, డైలీ వేర్ కింద అయితే నేను వాడను కాబట్టి. సో పర్ఫ్యూమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అవి తప్ప నేను డియోస్ అయితే కంప్లీట్గా వాడడం మానేశాను. నేనైతే ఈ విల్వా డియో షాట్కి స్విచ్ అయ్యాను.
సో ఇందులో వచ్చి మనకి మాక్సిమం బటర్స్ ఉన్నాయి అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అవి కూడా న్యాచురలీ డిరైవ్డ్. సో నార్మల్గా డియోడ్రెంట్స్ కన్నా నాకు ఇదే చాలా లాంగ్ లాస్టింగ్ అనిపించింది అండ్ ఆల్సో ఇది కంప్లీట్గా న్యాచురల్. ఈ ప్యాకేజింగ్ కూడా లైక్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అన్నమాట. సో ఇది వచ్చి నాకు 290 రూపీస్కి రీటైల్ అయింది. సో ఏంటంటే ఇట్లాంటి సాలిడ్ పర్ఫ్యూమ్స్కి మీరు షిఫ్ట్ అవ్వడం బెటర్ అండ్ ఈ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. మీకు ఏదైనా సజెషన్ కావాలి అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ వాడచ్చు. సో నా పర్టిక్యులర్ సజెషన్ అయితే ఇది విల్వా నుంచి డియోషాట్. ఇందులో వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక ట్రైల్ పర్పస్కి మీరు వాడతాను అంటే 290 రూపీస్ మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది ఇందులో. సో ఒకసారి ఈ న్యాచురల్ డియోషాట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఇది కంటిన్యూ చేయొచ్చు వాడడం. సో నెక్స్ట్ టైం మీరు డియోడ్రెంట్స్ కొనుక్కునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం పర్సనల్గా ఒకసారి న్యాచురల్ డియో షాట్స్ని ట్రై చేయండి. తప్పకుండా మీరైతే ఇష్టపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే అక్కడ కింద బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.